హాయ్ హలో నమస్తే, నేను మీ బండిరాజు. ఈరోజు ఒక మోటివేషన్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. అలాగే సక్సెస్ అంటే ఏంటి అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన మాటలు చెబుతారు. అదే ఫెయిల్యూర్ ఎందుకయ్యామంటే అలా చేసి ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది అంటూ సమాధానమిస్తారు. ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ. ఏ రెండు మెదళ్ళు కూడా ఒకే విధంగా ఆలోచించవు. అలాగే సక్సెస్ కూడా అంతే. ఒకరు ఒక మార్గంలో వెళ్ళారని మనం కూడా అదే మార్గంలో వెళ్తే విజయాన్ని అందుకోలేం. మీకంటూ సొంత ఫార్ములా ఉండాలి. పక్కవారు మాటలు వినాలి, కానీ వాటిని ఎక్కడ ఉపయోగించాలో కూడా మీకు తెలిసి ఉండాలి. అందరికీ నచ్చేలా ఉంటే అది నీ జీవితం కాదు. జీవితంలో ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ వారికి నచ్చేట్టు బతికితే ఆ బతుకు నీది కాదు. నిన్ను నువ్వు కోల్పోతున్నావని అర్థం. అక్కడ నీకు గెలుపు ఉండదు. గెలిచిన వాడు వంద చెబుతాడు, నేను ఈ దారిలో నడిచాను అందుకే గెలిచానని. కానీ అదే దారిలో గెలుపు నీకు సాధ్యం కాకపోవచ్చు. ఈ ప్రపంచంలో గెలిచిన వాడు మాటలే గొప్పగా చూస్తారు, కానీ ఓడిన వాడి అనుభవాలు వారి మాటల గురించి ఎవరు ఆలోచించరు. గెలిచిన వ్యక్తితో మాట్లాడితే మాహా అయితే ఇలా చేయండి అని సలహా ఇస్తారు. అదే ఓడిన వాడితో మాట్లాడితే బతుకు పాఠాలు నేర్పిస్తాడు, మీలో ఆలోచన రగిలిస్తాడు. గెలిచిన వాడు గొప్పోడు, కానీ ఓడినవాడు మరొకటి జీవితానికి దారి చూపుతాడు. అందుకే గెలిచిన వాడికి నచ్చినట్టుగా ప్రవర్తించకూడదు, ఓడిన వాడిని గురువుగా చూడు. సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా చెప్పమంటే ఎవరూ ఖచ్చితమైనది చెప్పలేరు. కానీ నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావంటే అందరికీ నచ్చేలా ఉంటున్నావని అర్థం. అదే ఓటమికి ఫార్ములా అని గుర్తుంచుకోవాలి. జీవితం అనే గదిలో ఆనందం అనే తలుపు మూసుకుంటే మనమంతా అటువైపే చూస్తూ ఉంటాం, కానీ మరో తలుపు ఉందనే విషయాన్ని మర్చిపోతాం. అలానే అందరూ చెప్పిన మార్గమే కరెక్ట్ అనుకోవడం కాదు. ఏ మార్గం సరైనదో నువ్వే డిసైడ్ చేసుకోవాలి. విజయం సాధించిన వాడిని ఫాలో అయితే నువ్వు అదే దారిలో వెళ్తావు. అదే నీకంటూ కొత్త దారిని ఏర్పరచుకుంటే నువ్వే కింగ్ అవుతావు. నువ్వు వెళ్లే దారిలో ఎన్నో సలహాలు, కష్టాలు, నష్టాలు ఉంటాయి. నీకు ఏది ఉపయోగపడుతుందో అదే నువ్వు స్వీకరించాలి. అంతకు మించి అతిగా తీసుకుంటే అక్కడే తిరుగుతూ ఉంటావు. కాలం గడిచిపోతుంది, మళ్ళీ తిరిగి ఒకటి నుంచి మొదలు పెట్టాలి. గెలుపు సూత్రం ఒక్కో మనిషికి ఒక్కోలా ఉంటుంది. ఏ రెండు గెలుపు ఒకటి కాదు. అదే దారిలో నడుస్తా అంటే నువ్వు కూడా ఓటమికి దగ్గర అయినట్టే. గెలుపు బానిస కావాలంటే నీ ఆలోచన మారాలి. నువ్వు నడిచే దారిని నువ్వే వేయాలి. వేరే వారు వేసిన దారిలో వెళ్తే స్పీడ్ బ్రేకర్లు వారికి తెలిసిన విధంగా నీకు తెలియవు. అదే నువ్వే దారి వేసుకుంటే ఎక్కడ ఎలాంటి మలుపు తిరగాలో నీకే ఐడియా ఉంటుంది. అందుకే నువ్వు ట్రెండ్ ఫాలో కావద్దు, ట్రెండ్ సెట్ చేయాలి. జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించకపోవడమే. ప్రారంభించిన పని ఎప్పుడూ అసాధ్యంగానే కనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? నీ లక్ష్యాన్ని చేరాలంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు ప్రణాళిక తయారు చేసుకోవాలి. అందుకు తగ్గట్టు నువ్వు కష్టపడాలి. ఇలా చేస్తే ఏదో ఒకరోజు విజయం నీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతుంది. నిన్ను చీకొట్టిన వారే నీ సహాయం కోసం వస్తారు. మీరు ఏది చేయాలన్నా దానికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేసుకోవాలి.